టాప్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ జరగాల్సిన కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా పడింది. మీటింగ్ మళ్లీ ఎప్పుడు పెట్టేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది కేఆర్ఎంబీ. మీటింగ్ వాయిదా వేయాలంటూ ఇప్పటికే కేఆర్ఎంబీకి లెటర్ రాసింది రాష్ట ప్రభుత్వం. వ్యవసాయ పనులకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణలో అధికారులు బిజీగా ఉన్నారని లేఖలో పేర్కొంది. తెలంగాణ సర్కార్ లేఖతో ఇవాళ జరగాల్సిన మీటింగ్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేఆర్ఎంబీ. కేసీఆర్ ను తిడితేనే నాయకులు అవుతామని కొందరు భ్రమపడుతున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని, సాగర్ బైపోల్లో ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారని విమర్శించారు. రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ మొదలైందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందన్నారు కేటీఆర్. నేను పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి ఆయన డిక్లేర్ చేసిండు. ఇక పోటాపోటీ పాదయాత్రల సీజన్ స్టార్ట్ అయింది తెలంగాణలో. నలుగురు ఐదుగురు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాదయాత్రలో భాగంగా ఊరూరు పో, ప్రతి ఊర్లో చూడు. ఎట్లా ఈరోజు నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ లేని విధంగా పల్లెలు ప్రగతి బాటను ఎట్లా ముందుకు పోతున్నాయో తప్పకుండా చూడమని నేను చెప్తా ఉన్నా. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించారు తలసాని. లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు తెరుస్తామని చెప్పారు. త్వరలో గీత కార్మికులకు మంచి డిజైన్తో కూడిన లూనాలు అందిస్తామన్నారు. రవీంద్ర భారతిలో గీత కార్మికుల ఎక్స్గ్రేషియా కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. చనిపోయిన 126 మంది గీత కార్మికుల కుటుంబాలకు, శాశ్వత వైకల్యం పొందిన 147 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కుల్ని అందించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద పెట్టిందనటానికి కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇవ్వటమే నిదర్శనమన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా బర్గత్పుర పార్టీ ఆఫీసులో జరిగిన హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు సంజయ్. ఇవాళ నాగర్ కర్నూలు వెళ్లి కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఎస్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి సిద్ధమైంది. కానీ ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, మనం చేస్తున్న ఉద్యమాలు, టీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచక అవినీతి, ఈ గడిల పాలను, కుటుంబ పాలను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజల లోపల విశ్వాసం వచ్చేది. సీనియర్ నాయకుడిగా అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాధ ఉన్నంత మాత్రాన పార్టీ మారబోనని చెప్పారు. చాలా పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా వెళ్లలేదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తనకు ఏ పదవి అవసరం లేదన్నారు. తనకు గ్రూపులు కట్టే అవసరం లేదని తెలిపారు. కార్యకర్తలు అండగా ఉండటమే తనకు తెలుసన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారంతా ప్రజలతో మమేకం కావాలన్నారు. కమిటీలో ఉన్న వాళ్ళకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలు ఉన్నవారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు ఎవరు కాన్ఫిడెన్స్ వారు గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నా అభిప్రాయం. ఎక్కడైతే గెలిచే క్యాండిడేట్లు ఉంటారో ఒక సంవత్సరం ముందే సోనియా గాంధీ గారిని, రాహుల్ గారిని ఒప్పించి టికెట్లు ఇవ్వాలని చెప్పి కోరుతాం. అందరం కలిసి ఉంటేనే 100 కోట్లు సంపాదించిన కేసీఆర్ని ఓడగొట్టడం కష్టం. మీరు గ్రూపులు పెట్టుకుంటే భగవంతుడు కూడా మన పార్టీని కాపాడు. టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారన్నారు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. సామాజిక తెలంగాణ కోసం తనతో పాటు కలిసి రావాలని కోరానన్నారు. తాను కూడా అందుకు ఓకే చెప్పారన్నారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ను కలిశారు రమణ. తెలంగాణలో టీడీపీ నిలబడే పరిస్థితి లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ టీఆర్ఎస్ కు అవసరమన్నారు. వారు వెల్కమ్ చెప్పడం జరిగింది. కలిసి చేద్దామనేటువంటి అనుభవికులైనటువంటి నాయకులుగా వారు ఆహ్వానించడం, వారి ఆహ్వానాన్ని నేను మా దగ్గర వాళ్ళతో మాట్లాడి, మా మిత్రులతో మాట్లాడేసి తక్కువ రోజుల్లో పట్టినే నిర్ణయానికి వస్తాని చెప్పని, ఆ నిర్ణయం సానుకూలంగా ఉంటుందనే విషయాన్ని కూడా వారికి చెప్పిన దాన్ని మీద తెలియజేస్తూ, కేసీఆర్ కు అబద్దాలు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప సంక్షేమం తెలియదన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఏడెల్లో ప్రతి వర్గాన్ని కేసీఆర్ మోసం చేశారన్నారు. స్వీట్లు తినిపించుకున్న సీఎంలు 2 నిమిషాలు కూర్చొని నీళ్ల సమస్య పరిష్కరించుకోలేరా అని ప్రశ్నించారు. తల్లి విజయమ్మతో కలిసి తెలంగాణలో పార్టీని ప్రారంభించారు షర్మిల.
అన్నతమ్ములుగా కలిసే ఉందాము అని కదా అనుకున్నాం. మరి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా లేక చేత కాదా? ఏ ప్రాజెక్టు విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోం. సమన్యాయం జరగాలి అన్నదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సిద్ధాంతం. పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో తాను వేలు పెట్టబోనని, జనం సఖ్యతగా ఉండాలనేది తన ఉద్దేశమన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శ్రీశైలంలో 800 అడుగుల దగ్గరే తెలంగాణ నీళ్లు వాడుకుంటోందని, అక్కడే తమ వాటా నీళ్లు ఏపీ వాడుకుంటోందని చెప్పారు. తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలంలో 881 అడుగుల నీళ్లు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, ఏడాదిలో 20 రోజులు కూడా ఆ మట్టంలో నీళ్లు ఉండటం లేదని అన్నారు. తమ నీళ్లు తాము వాడుకుంటే తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు. 800 అడుగులు లోపులోనే మీకు కేటాయింపు చేసిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు మరి మేము అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయింపులు చేసిన నీళ్లను మేము వాడుకుంటే తప్పేముంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి పాలకుడికి చెప్తా ఉన్నా. తెలంగాణలో ఎవరు కొత్త పార్టీ పెట్టినా స్వాగతిస్తారన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. పార్టీలు ప్రజలకు మంచి చేసేలా ఉండాలన్నారు. ఉద్యమ స్ఫూర్తితో కూడిన తెలంగాణలో యువత మరింత మంది రాజకీయాల్లోకి రావాలని కోరారు. యువతకు తమ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ భవన్లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రులు మీనాక్షి లేఖి, అజయ్ భట్ పాల్గొన్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. కల్చరల్ అండ్ టూరిజంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖను కిషన్ రెడ్డికి కేటాయించారు. కేంద్ర పర్యావరణ కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి. కేంద్ర మంత్రిగా నియమితులైన సందర్భంగా భూపేంద్ర యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు వివేక్. తన తండ్రి వెంకటస్వామి సైతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారని కేంద్ర మంత్రితో చెప్పారు వివేక్. కాక హాయంలోనే పెన్షన్ వ్యవస్థ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు.